మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆఖరు శ్రావణ సోమవారం, ఇది పోతే మళ్ళీ సంవత్సరానికే. ఈ ఆఖరు శ్రావణ సోమవారం రోజు మర్చిపోకుండా ఈ చెట్టును తాకండి చాలు, మీకు శివయ్య అనుగ్రహం కలుగుతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు శివయ్య మీకు తోడుగా ఉంటాడు. శివయ్య అనుగ్రహంతో మీ దశ తిరిగిపోతుంది. శ్రావణ సోమవారాలు శివుడికి ఎంతో ప్రీతికరమైనవి. రేపు వచ్చే శ్రావణ సోమవారం ఆఖరుది కాబట్టి శివయ్యను ప్రసన్నం చేసుకోవడానికి ఇది మనకు ఉన్న ఒక సువర్ణ అవకాశం. ఇది గనుక మిస్ చేసుకుంటే మళ్ళీ సంవత్సరం వరకు ఆగాలి. కాబట్టి రేపు ఆఖరి శ్రావణ సోమవారం మీరు ఎంత బిజీగా ఉన్నా, మీకు ఎన్ని పనులు ఉన్నా ఈ చెట్టును మాత్రం తాకండి. ఈ చెట్టును తాకటం వల్ల మీకు ఖచ్చితంగా శివయ్య అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉన్న సమస్యలు బాధలు అన్నీ కూడా ఆ శివయ్య తొలగించేస్తాడు. మీకు ఏ కష్టం రాకుండా శివయ్యే చూసుకుంటాడు. ఈ సృష్టిలో ఉన్న ఒక్కో మొక్కలో ఒక్కో దేవతామూర్తి కొలువై ఉంటారని పండితులు చెప్తూ ఉన్నారు. మన వేదాలు కూడా అదే చెప్తూ ఉన్నాయి. దేవతల స్వరూపంగా భావించే మొక్కలు చాలానే ఉన్నాయి. మన భారతదేశంలో కొన్ని చెట్లను దేవతా వృక్షాలుగా పరిగణించారు. అలాగే శివయ్యకు ఇష్టమైన మొక్కలలో ఒక మొక్కను లేదా ఒక చెట్టును రేపు ఆఖరు శ్రావణ సోమవారం తాకితే ఇక మీ దశ తిరిగిపోతుంది. మీరు మీ జీవితంలో ఊహించిన స్థాయికి ఎదిగిపోతారు. ఈ చెట్టును తాకటం వల్ల వృత్తి వ్యాపారాలలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. హిందూ మతంలో ప్రకృతిలోని ప్రతి రేణువులోనూ భగవంతుడు ఉంటాడని మరియు చెట్లు మరియు మొక్కలు ప్రకృతిలో ఒక భాగమని నమ్ముతారు. శతాబ్దాల క్రితమే సనాతన ధర్మంలో చెట్లను మొక్కలను పూజించే ప్రక్రియ కొనసాగుతోంది. చెట్లను మొక్కలను పూజించటం ద్వారా మనిషి ప్రకృతి పట్ల తన కృతజ్ఞతను చాటుకుంటాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల స్థానం అనుకూలంగా ఉండడానికి చెట్లు మరియు మొక్కలను కూడా పూజిస్తారు. మరి ఇన్నారం రేపు ఆఖరు శ్రావణ సోమవారం రోజు ఏ వృక్షాన్ని తాకాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే, శ్రావణ సోమవారాలంటే శివుడికి చాలా ఇష్టం. అందున రేపు ఆఖరి శ్రావణ సోమవారం కాబట్టి శివుణ్ణి నియమనిష్టలతో పూజించాలి. ఈసారి శ్రావణ సోమవారం రోజున ఉపవాసం చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. గత 3 సోమవారాలు మీరు ఉపవాసం చేసినా చేయకపోయినా రేపు ఆఖరి సోమవారం ఉపవాసంతో ఉండి శివుణ్ణి ఆరాధించి పూజించి ఈ చెట్టును తాగితే శివయ్య తప్పకుండా మీ కోరికలను తీరుస్తాడు. ఇది పోతే మళ్ళీ సంవత్సరం వరకు ఈ అవకాశం మనకు రాదు. అంతేకాదు, మీరు తలపెట్టే పనులను విజయవంతంగా పూర్తి చేసేలాగా శివయ్యే చూసుకుంటాడు. రేపు ఆఖరి శ్రావణ సోమవారం ఈ చెట్టు త్రాకటం వల్ల మీకు ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి. గ్రహ దోషాలు, మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ చెట్టును తాకేటప్పుడు మీరు చాలా పవిత్రంగా ఉండాలి. ఎటువంటి చెడు ఆలోచనలను కలిగి ఉండకూడదు. మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయనే విశ్వాసంతో ఈ చెట్టును తాకాలి. అప్పుడు చెట్టు తాకిన ఫలితం మీకు దక్కుతుంది. రేపు ఆఖరు శ్రావణ సోమవారం చక్కగా తలస్నానం చేసి ఉతికిన బట్టలను ధరించి శివుణ్ణి పూజించండి. కుదిరితే శివాలయాలకు వెళ్ళి శివుడికి నీళ్లతో అభిషేకం కూడా చేయండి. ఉద్యోగం రాక బాధపడేవారు, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, వ్యాపారంలో లాభాలు కలుగక బాధపడేవారు, పీకల్లోతో అప్పులలో సమస్యలలో కూరుకుపోయిన వారు, పెళ్లి సంబంధం కోసం ఎదురు చూసే వారందరూ కూడా రేపు ఆఖరి శ్రావణ సోమవారం ఈ చెట్టును తాకండి. అది ఏమి చెట్టు అంటే మారేడు చెట్టు. మీకు దగ్గరలో ఉండే మారేడు చెట్టును రేపు ఆఖరు శ్రావణ సోమవారం రోజున తాకండి. శివాలయంలో ఖచ్చితంగా మారేడు చెట్టు ఉంటుంది. ఇంటిలో మీరు చక్కగా శివుడికి పూజ చేసి ఆ తర్వాత గుడిలో లేదా మీ ఇంటికి దగ్గరలో ఉన్న మారేడు చెట్టును తాకండి. తాకే ముందు చెట్టు మొదట్లో కొన్ని నీళ్లను కూడా పొయ్యండి. రాగి చెంబుతో మీరు ఇంటి నుండి తీసుకుని వెళ్ళినా పర్వాలేదు, గుడిలో నీళ్లను అయినా సరే రాగి చెంబులో పట్టి మారేడు చెట్టు మొదట్లో పోసినా పర్వాలేదు. నీళ్లను పోసిన తర్వాత కొంచెం గంధము పసుపు కుంకుమను ఆ చెట్టు మొదట్లో చల్లి నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగించండి, ధూపం చూపించండి.
చెట్టుకు ధూపం చూపించిన తర్వాత చెట్టును తాకి మీకు ఉన్న సమస్యలను చెప్పుకోండి. ఉద్యోగ సమస్య, వ్యాపార సమస్య, ఆరోగ్య సమస్య, ఇలా ఏ సమస్య ఉన్నా ఆ చెట్టును తాకి మీ సమస్యను చెప్పుకోండి. ఇలా రేపు ఆఖరి శ్రావణ సోమవారం మారేడు చెట్టు దగ్గర దీపం వెలిగించి మారేడు చెట్టును తాకి మీ సమస్యను చెప్పుకోవటం వల్ల ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి. ఎందుకంటే మారేడు చెట్టు మహాదేవుడి స్వరూపం. ఆ చెట్టును దేవతలంతా స్తుతిస్తూ ఉంటారు. లోకంలో ప్రసిద్ధి చెందిన పుణ్యతీర్థాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టు పాదుల్లో ఉంటాయి. ఆ చెట్టు మూలంలో లింగరూపంలో ఉన్న మహాదేవుడైనటువంటి శివుణ్ణి పూజించటం ఎంతో పుణ్యప్రదం. ఆ చెట్టు మొదట్లో స్నానం చేసిన వారికి సర్వతీర్థాలలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అలా స్నానం చేసిన వాడే అసలైన పవిత్రుడని పురాణాలలో పలుచోట్ల చెప్పటం కూడా జరిగింది. ఆ చెట్టు కుదురు ఎంతో గొప్పది. అది నీటితో తడిసి ఉన్నప్పుడు మహాదేవుడు చూస్తే ఆయనకెంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. శివుడి అనుగ్రహం సంపాదించాలంటే మారేడు చెట్టు మొదలును నిత్యం నీటితో తడుపుతూ ఉన్నా సరిపోతుంది. గంధ పుష్పాలతో ఆ మూలాన్ని పూజించిన వారు శివలోకానికి వెళ్ళే అర్హతను పొందుతారు. ఆ భక్తుల ఇంట సంతానము సుఖము వర్ధిల్లుతూ ఉంటుంది. మరి శివుడికి ఎంతో ప్రీతికరమైన మారేడు చెట్టును ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజించి ఆ చెట్టును తాకి మీ సమస్యలను చెప్పుకుంటే ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి. అంతేకాదు మీకు శివయ్య అనుగ్రహం కూడా కలుగుతుంది. మీ కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి. అసలు ఈ పని నాకు అవ్వదు అనుకున్న పనులు కూడా పూర్తయిపోతాయి. మీ జీవితమే మారిపోతుంది. ఒకవేళ మీకు దగ్గరలో మారేడు చెట్టు లేకపోతే రావి చెట్టును అయినా సరే తాకండి. రావి చెట్టు కూడా దేవతా వృక్షంలో ఒకటి. రేపు ఆఖరి శ్రావణ సోమవారం మారేడు చెట్టును కానీ రావి చెట్టును కానీ తాకండి. రావి చెట్టు కూడా ప్రతి దేవాలయాలలో ఉంటుంది. రావి చెట్టును పూజించటం వల్ల 33 కోట్ల దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. మీరు రేపు రావి చెట్టును తాకి మీ సమస్యలను చెప్పుకోవాలని అనుకుంటే ముందుగా ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్నట్లుగా మారేడు చెట్టుకు ఎలాగైతే పూజించి దీపారాధన చేశామో అలాగే రావి చెట్టుకు కూడా పూజించి దీపారాధన చేయండి. ఆ తర్వాత చెట్టును తాకండి, మీ సమస్యలను చెప్పుకోండి. రేపు ఆఖరి శ్రావణ సోమవారం మీకు ఎంత బిజీగా ఉన్నా సరే మారేడు చెట్టును లేదా రావి చెట్టును పూజించి తాకి మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకోండి. మనస్ఫూర్తిగా విశ్వాసంతో ఈ చెట్లను పూజిస్తే మీకు ఖచ్చితంగా దైవానుగ్రహం కలుగుతుంది. ఈ రెండు చెట్లు శివుడికి ప్రీతికరమైనవే కాబట్టి ఖచ్చితంగా మీకు శివయ్య అనుగ్రహం కూడా కలుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఆఖరు శ్రావణ సోమవారం మర్చిపోకుండా ఈ చెట్లలో ఏదో ఒక చెట్టును తాకి శివయ్య అనుగ్రహాన్ని పొందండి. మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇది మీకు ఒక సువర్ణ అవకాశం. రేపు ఆఖరి శ్రావణ సోమవారం మీరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకుంటే మళ్ళీ సంవత్సరానికి ఈ అవకాశం మళ్ళీ దక్కుతుంది మీకు. కాబట్టి ఆఖరు శ్రావణ సోమవారం ఎంతో శక్తివంతమైనది కాబట్టి మిస్ చేయకుండా ఈ చెట్టును తాకి శివయ్య అనుగ్రహాన్ని పొంది కుటుంబంతో కలిసి ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.